బ్రిటిష్ కాలం నాటి హక్కులను కొలరాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు ఏఐటీయూసీ ప్రచార యాత్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు. ఏఐటీయూసీ ప్రచార యాత్రలో భాగంగా బస్సు యాత్ర శుక్రవారం సుల్తానాబాద్ పట్టణానికి చేరుకుంది. ఏఐటీయూసీ జిల్లా నాయకులు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వాలు పాలకులు మారినా కార్మికుల బతుకులు మాత్రం మారలేదన్నారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను, కార్మికులను మోసం చేస్తుందన్నారు. కార్మికులను చైతన్యపరిచేందుకు ప్రచార యాత్ర చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు కడారి సునీల్, బాలరాజు, నల్ల శ్రీను, రామ్మూర్తి, మహేష్ తదితరులు ఉన్నారు. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ, రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ ప్రచార యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా మోడీ హటావు, వర్కర్స్ కు బచావు పేరుతో మోడీని కథించుతాం, కార్మికుల హక్కులను కాపాడుకుంటామని నేతలు ప్రచార కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గతంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చాడు. కానీ 4 సంవత్సరాలు ఈ 3 మాసాల్లో కాంట్రాక్టు వ్యవస్థను పెంచి పోషిస్తూ అన్ని డిపార్ట్మెంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో లక్షలాది మంది కార్మికులను ఈ మేరకు తీసుకుపోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 2016లోనే సమ్మె చేసిన సందర్భంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హామీ ఇచ్చాడు వాళ్ళ వేతాలు వేస్తారని. ఆయన పోయిన తర్వాత ఇప్పుడు పంచాయతీ శాఖ దుప్పేలు కృష్ణారావు గారు వచ్చారు. వారు కూడా ఈ పంచాయతీ జేఏసీగా ఏర్పడి గ్రామ పంచాయతీలో చర్చలు జరపలేదు. ఏ పక్షం మాత్రం 8500 దీన్ని ఇవ్వాలనేటువంటి ఒక కోరిక, ఒక ప్రకటన మాత్రం కేసీఆర్ చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీల నుంచి తీసుకురావంటుడు ఇది సరైనటువంటి కాదు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసి వాళ్ళను వేతనాలు పెంచాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అదే మున్సిపల్ కార్మికులు సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారింది, కానీ ఇక్కడ దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారంగా అతి తక్కువ వేతనం 12,000, 15,000, 17,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా ఆ వేతనాలు తక్షణం అమలు చేయాలి. ఈ దేశంలో పోరాడి సాధించినటువంటి చట్టాల అమలుకు ఈ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులు, ఇలాంటి ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా మొట్టమొదటిగా ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలి, వాళ్ళని వర్కర్ గా గుర్తించాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. మాజీ ప్రధాని వాజ్పేయి మరణం బీజేపీ పార్టీకి తీరని లోటన్నారు బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీసా అర్జున్రావు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది ఈ దేశం కొరకు. సర్వసంగ పరిత్యాగిలాగా ఈ దేశాన్ని, ఈ దేశం భారతదేశాన్ని మహోన్నతాన్ని చాటాలి. ఈ భారతదేశంను ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలాలి అనేటువంటి ఒక సిద్ధాంతం, తాను నమ్మినటువంటి సిద్ధాంతంను, చదువుకున్న విద్యాభ్యాసం నుంచి వెళ్ళి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదిగి ఈరోజు ఈ భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు లేరు.
భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద తీరు అనే లోటు. ఈ భారతదేశానికే ఇటువంటి ఆయన లేని లోటును మనం తీర్చేటువంటిది కాదు, పూడ్చలేము కూడా. ఆయన కళలు కన్నటువంటి ఇలా భారతదేశాన్ని కాంగ్రెస్ పాలన నుంచి కాంగ్రెస్ ఇతరటువంటి ప్రధాన మంత్రిగా 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక ప్రధాన మంత్రి ఇలా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా ఈ దేశం లోపల ప్రధానమంత్రి అయిన తర్వాత పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా పట్టణాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయాలి, ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ఈ నదుల అనుసంధానం చేయాలి, తర్వాత స్వర్ణ చతుర్భుజి పేరు మీద పట్టణాలన్నింటినీ కూడా లింక్ రోడ్లు 4 లైన్ల రోడ్లు ఏర్పాటు చేయాలి. ఈరోజు ఈ విద్యాభ్యాసం పూర్తిగా అడుగంటిపోయింది, పేదరికం విద్యాభ్యాసంలో చదువుకునేటువంటి పరిస్థితి లేదు, చదువు రాక అనేక మంది కూలీనాలు చేసుకునేటువంటి పిల్లలను కూడా ఇవాళ సర్వశిక్ష అభియాన్ పేరు మీద వీళ్ళందరికీ కూడా చదువు రావాలి, ఈ దేశం చదువుకుంటేనే దేశం బాగుపడతారనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ ఏర్పాటు చేసి గ్రామీణ సడక్ యోజన ఏర్పాటు చేసి అదే మంచి తాగడానికి మంచినీళ్లు ఉండటానికి ఇల్లు అనేటువంటి నినాదంతో అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ ఆర్థిక అభివృద్ధిని ఎన్నడూ లేనంతగా ఇలా 8.2% GDP పెంచినటువంటి ఘనత ఇలా వాజ్పేయి గారికి వచ్చింది. సంచార పశు వైద్యం అందించే మొబైల్ వ్యాన్ రైతులకు అందని ద్రాక్షలాగాని మిగిలింది. సుల్తానాబాద్ మండలం కాటినపల్లి గ్రామానికి చెందిన రైతు ఆవును వారం రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైంది, నడవలేని స్థితిలో ఉంది. సంచార వైద్యం చేసే అంబులెన్స్కు ఫోన్ చేస్తే వారెవరూ స్పందించడం లేదంటున్నాడు రైతు. స్థానిక ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయిస్తున్నామన్నారు. ఇప్పటికే 4-5 వేల రూపాయలు ఖర్చయ్యాయని, కూలి పని చేసి ఆవుకు ట్రీట్మెంట్ చేయిస్తున్నానని తెలిపాడు. సంబంధిత అధికారులు స్పందించి సంచార అంబులెన్స్ వచ్చి అస్వస్థత గురైన ఆవుకి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. వాహనం లారీకి ఢీకొని వెళ్ళిపోవడం గుద్దుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుండి గుడ్ల పశువుల దవాఖానా వాళ్ళకు చేస్తే అంటే స్పందించడం లేదు. ఏమైనా అంటే దిగబడ్డది అది అని చెప్పి 3-4 రోజుల నుంచి అదే చెప్తారు. అదేవిధంగా మా విజయ డైరీ వాళ్ళు సుతా పడించుకోవడలేదు. ప్రైవేట్ డాక్టర్లను వినిపించుకొని చెప్పిస్తున్నాం. సిపిఎల్ఏ వాళ్ళు వాళ్ళు వచ్చి ఆరే చేసుకున్నా మాకు ఇప్పటికి 5-6 వేలు అయినాయి. అయినా అది బరాబర లేదు. ఆగు ఏ విధంగా ఉంటారో మాకు ఇప్పటికీ భయం ఆందోళన గురవుతున్నాం. యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికీ 6 రోజుల బట్టి అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకున్న నాదు లేడు. ఏమనంటే వ్యాన్ దిగవాడు అంటారు. వ్యాన్ దిగవాడు 8 రోజులు అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో ముందుగా చెప్తున్నాడు. ఫోన్ చేసినాక 5 నిమిషాలల్లా మీ ఆవు దగ్గర ఉంటుందని, అయినా కూడా పట్టించుకున్న నాదు లేడు. ఏమనంటే దిగబడ్డది వ్యాన్ దిగబడ్డదని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేసుకుని ఒక 10,000 దాకా ఖర్చు అయింది. అయినా కూడా మేము మళ్ళీ వాళ్ళకు కూడా ఫోన్ చేసినా కూడా వ్యాన్ దిగబడ్డదని చెప్తారు. అంతే అధికారులు ఫోన్ చేస్తే వ్యాన్ దిగబడ్డదని చెప్తారు. అంతే తప్ప వేరే సమాధానమే లేదు. ఏమనంటే 7 గంటల ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినాం, అయినా కూడా పట్టించుకున్న నాదు లేడు. పశువులకు మన మనుషులకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్నది. అవి ఒక నోరు లేని పక్షులు కాబట్టి, అయినా కూడా పట్టించుకున్న నాదు లేడు. దీని మీద ఇంతనే స్పందించి పై అధికారుల మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎరిగేడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మైసయ్య గుండెపోటుతో చనిపోయాడు. శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మైసయ్య భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాడు. తక్షణ సాయం కింద 10,000 రూపాయలు అందజేశారు ఎమ్మెల్యే దాసరి. ఆయన వెంట సుధాకర్ రెడ్డి, శాంతిరెడ్డి, నారాయణ రెడ్డి, శరత్ రెడ్డి, కవ్వంపల్లి దుర్గయ్య, తాజా మాజీ సర్పంచ్ రాయనర్సు, శ్రీనివాస్, వెంకటేష్, ప్రవీణ్, మహేందర్, తిరుపతి తదితరులు ఉన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత, రాజకీయ పురోవృద్ధుడు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరవలేమన్నారు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కటకం సునీల్రావు. శుక్రవారం కలవశ్రాంపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వాజ్పేయి ఒక గొప్ప రాజకీయ వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతి యావత్ భారతదేశానికి తీరని లోటని, దేశం శోక సముద్రంలో మునిగిపోయిందని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రతి బీజేపీ కార్యకర్త కంకణబద్ధులై ముందుకు పోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు జంగ శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప సర్పంచ్
జంగ తిరుపతి రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దొమ్మాటి శ్రీనివాస్, నాయకులు అలం రాజయ్య, బండ రవీందర్ రాజయ్య, చల్ల చంద్రమౌళి, చీరాలు బాలకృష్ణ తదితరులు ఉన్నారు. భారత్ రత్న ప్రియతమ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిన్న మరణించడం భారతదేశానికి ఒక పెద్ద తీరని లోటు. వారి జీవితాన్ని మొత్తం భారతదేశం కోసం అర్పించి వారి బతికి ఉన్నన్ని రోజులు భారతదేశాన్ని నేను ఎలా ముందుకు తీసుకుపోగలుగుతాను అని ఆలోచించి కుటుంబము, ఒక భార్య, పిల్లలు ఇట్లాంటి ఏ జీవితం లేకుండా కేవలం భారతదేశంకి నేను నా జీవితాన్ని ఎలా ఉపయోగించగలుగుతానని ఆలోచించిన వ్యక్తి. అదొక చరిత్ర. నిన్నటితోటి ఆ చరిత్ర ముగిసింది. ఇది బీజేపీ కార్యకర్తలకు కానీ, ఇంకో రకంగా భారతదేశంలో ఉన్న 100 కోట్ల జనాభాకు కానీ ఇది పెద్ద తీరేది లోటు. ఈరోజు మన ప్రధాని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మరణించిందని శ్రీరాంపూర్ మండల ప్రజలను చెప్పడానికి, శ్రీరాంపూర్ మండల శాఖ పార్టీ తరఫున చెప్పడానికి మాకు బాధాకరంగా ఉంది. అతని లేని లోటును భారతదేశ ప్రజలకు లేని లోటు ఇబ్బందికరమైనది అని, దానికోసం ఆయన ఎటువంటి ఆశయ సాధన చేసిందంటే 6 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అట్టడుగు పేదల కోసం ఆలోచించిన వ్యక్తి. అసలు అట్లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు కూడా ఉంటారా ఉండరా అనేది అని అనిపిస్తుంది. మన ప్రియతమ నాయకులు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మరణ వార్త వినగానే యావత్ భారతదేశం చాలా దిగ్భ్రాంతికి గురైంది. అలాంటి మనిషి దొరకడం మనకు చాలా తక్కువ. అతను 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యి దేశంలోనే అతి గొప్ప మనిషి అనిపించుకున్న వ్యక్తి ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజులలో అతను 10 సార్లు ఎంపీగా గెలవడం, 3 సార్లు ప్రధానిగా గెలవడం చాలా బీజేపీ పార్టీకి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, మనం ఈరోజు ఒక కన్న తండ్రిని కోల్పోయినంత బీజేపీ పార్టీకి అయింది.